ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య 16వ శనివారము. యావే మీతో చేసుకునిన నిబంధనకు సంబంధించిన రక్తము ఇదియే. మొదటి పఠనము నిర్గమాకాండము 24వ అధ్యాయము 3వ వచనము నుండి 8వ వచనం వరకు. మొదటి పఠనము నిర్గమాకాండము 24వ అధ్యాయము 3వ వచనము నుండి 8వ వచనం వరకు. మోషే ఇజ్రాయేలుల కడకు వెళ్ళి యావే చేసిన నియమములను, చెప్పిన విధులను వారికి వివరించెను. దానికి వారందరూ ఒక్క గొంతుతో, యావే చెప్పిన నియమములన్నింటినీ మేము పాటింతుము అని పలికిరి. మోషే యావే చేసిన నియమములన్నింటినీ లిఖించెను. మరునాటి ప్రొద్దుట కొండపాదు దగ్గర బలిపీఠమును నిర్మించెను. ఇజ్రాయేలీయుల 12 తెగలకు గుర్తుగా 12 శిలలను ఎత్తెను. అప్పుడు మోషే దహన బలులు సమర్పించుటకు, సమాధాన బలులుగా కోడెలను వధించుటకు ఇజ్రాయేలీయులలో పడుచువాండ్రను కొంతమందిని పంపెను. మోషే కోడెల నెత్తురలో సగము పళ్ళెములో పోసి మిగిలిన సగమును బలిపీఠముపై చల్లెను. అతడు నిబంధన గ్రంథమును చదివి ఇజ్రాయేలీయులకు వినిపించెను. వారు యావే శాసనములెల్లా మేము అనుసరింతుము, మేము ఆయనకు విధేయులమై ఉందుము అని అనిరి. అప్పుడు మోషే పల్లెములోని నెత్తురు ఇజ్రాయేలీయుల మీదికి ప్రోక్షించి, యావే మీకు ఈ నియమము ప్రసాదించుచు మీతో చేసుకొనిన నిబంధనములకు సంబంధించిన రక్తము ఇదియే అనెను. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. మీరు దేవునికి కృతజ్ఞతాస్తుతులు అనడు బలిని అర్పింపుడు. ఈనాటి సువిశేషము పునీత యోహాను గారు వ్రాసిన సువిశేషము 11వ అధ్యాయము 19వ వచనము నుండి 27వ వచనము వరకు. వారి సహోదరిని గూర్చి మార్తమ్మ మరియమ్మలను ఓదార్చుటకై పలువురు యూదులు అచ్చటకు వచ్చిరి. యేసు వచ్చుచున్నాడని వినినంతనే మార్తమ్మ ఆయనకు ఎదురు వెళ్ళెను. కాని మరియా ఇంటి యందే కూర్చుండి ఉండెను. మార్త యేసుతో, ప్రభు, మీరు ఇచ్చట ఉండి ఉన్నచో నా సహోదరుడు మరణించడివాడు కాడు. ఇప్పుడైనా దేవుని మీరు ఏమి అడిగినా మీకు ఇచ్చును అని నాకు తెలియను అనెను. యేసు ఆమెతో, నీ సహోదరుడు మరలా లేచును అని చెప్పెను. అందుకు మార్తమ్మ, అంతిమ దినమున పునరుత్థానమందు అతడు మరలా లేచునని నేను ఎరుగుదును అని పలికెను. అప్పుడు యేసు, నేనే పునరుత్థానమును జీవమును. నన్ను విశ్వసించువాడు మరణించినను జీవించును. జీవించి ఉండగా నన్ను విశ్వసించు ప్రతివాడు ఎన్నటికీ మరణింపడు. నీవు దీనిని విశ్వసించుచున్నావా అని ప్రశ్నింపగా ఆమె, అవును ప్రభు, లోకమున అవతరింపనున్న దేవుని కుమారుడువగు క్రీస్తువు నీవేనని విశ్వసించుచున్నాను అని చెప్పెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక.